రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా మంజూరు చేసిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులలో రామయ్యంపేట పేరు లేకపోవడం శోచనీయమని తెలంగాణ పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మేడం బాలకృష్ణ మండిపడ్డారు. రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త కోర్టులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాలోని అల్లాదుర్గంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఏర్పాటు చేసినట్లుగానే రామయ్యంపేట కేంద్రంగా నిజాంపేట, రామయ్యంపేట, నార్సింగి, మాసైపేట, తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట మండలాలలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ బ్లాక్ అధ్యక్షులు రెయ్యల పోచయ్య, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు దాకి స్వామి, నాయకులు విప్లవ్ కుమార్, పంజా మహేందర్, బొట్ల బాబు, శ్రీకాంత్ రెడ్డి, నరేష్, శ్రీకాంత్, నాగేందర్, రవితేజ, రాహుల్, శ్రీకాంత్, నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రామాయంపేటలో కోర్టును ఉంచాలి, మున్సిఫ్ కోర్టు రావాలి అని చెప్పేసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ గారు కనీసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపలేదు. ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త కోర్టులు అవసరం ఉన్నాయని చెప్పేసి తెలుసు. మెదక్ జిల్లాలో అల్లాదుర్లో కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది 2వ తారీఖు. అదే రామాయంపేటను ఎందుకు విస్మరించింది పద్మాదేవేందర్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు? ఇక్కడ నిజాంపేట్, రామాయంపేట్, నార్సి, చేగుంట, మాసాయిపేట్, తూప్రాన్, మనోహరాబాద్ కలిసి ఒక మున్సిపల్ కోర్టు ఏర్పాటు చేయాలి. రామాయంపేటకు ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ తాలూకా ఉండే, ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉండే రామాయంపేట, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి అయిన టంగుటూరు అంజయ్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పద్మాదేవేందర్ రెడ్డి గారు పూర్తిగా అసలు రామాయంపేట గురించి పట్టించుకోవట్లేదు. రామాయంపేట పురోగమనం లేదు, తిరోగమనంలో ఉంది. ఒకసారి అందరూ ఇక్కడ ప్రాంత ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ముఖ్యంగా పద్మాదేవేందర్ రెడ్డి గారికి కనీసం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి లేదు. ఇప్పటికైనా ఆ దృష్టి ఉంటే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించి రామాయంపేటలో కోర్టు ఏర్పాటు చేయించాలి. రెవెన్యూ డివిజన్ విషయంలో కూడా రామాయంపేటకు అన్యాయం జరిగింది. దాన్ని హరీష్ రావు గారు, పద్మాదేవేందర్ రెడ్డి గారు మాట తప్పిరు. ఇందులో కూడా ఇప్పుడు రామాయంపేట ప్రాంత ప్రజలు మేల్కొనకపోతే ఎప్పుడు కూడా మన కోర్టు ఏర్పాటు కాదు. కాబట్టి ఎమ్మెల్యే మీద విస్తృత స్థాయి ప్రచారం కూడా దీనికి సంబంధించి, అంటే కోర్టు ఏర్పాటు గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి కోర్టు రావాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ప్రతిపాదన చేసి కోర్టు ఏర్పాటు చేయాలి, లేకుంటే మీ విఫలాన్ని మేము ఒప్పుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.